హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగున్నారా? భోజనం చేసినారా? ఫ్రెండ్స్, నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలామంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు కామెంట్స్లో. వాటికి నేను రిప్లై ఇవ్వలేను కదా అందరికీ ఒకసారిగా ఇద్దామని చెప్తామని వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను పని చేయడానికే వచ్చిన గల్ఫ్కి, తైతక్కలాడడానికి నేనేం రాల. కాకపోతే టైంపాస్కి ఏదో నా ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు దాంట్లో చూసుకుంటున్నాను అంతే తప్ప ఇంకేమీ లే. ఇంకొకటి ఏంటంటే, నేను ఎంతసేపు మీరు అంటున్నారే వాళ్ళంతా పని చేసుకుంటా అంటే నువ్వు డ్యాన్సులు వేసుకుంటున్నావా, వాళ్ళు పని చేసుకుంటాను. వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు? వాళ్ళ ఫుడ్ వాళ్ళు చేసుకోండి అంటున్నారు. వాళ్ళేం కోవిడ్ వాళ్ళకి వంట చేయలే, వాళ్ళది బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని వాళ్ళు తింటున్నారు. ఏదేదో పనులు చేస్తున్నారు, చెత్త ఊడ్చలా బోకులు గడగల. ఓకేనా? ఇంకోటి ఇదింది, ఎప్పుడు మీ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఇచ్చినారా నీకు, మీ సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చినాడా అది ఇది అంటున్నారే. ఎవరు ఇవ్వరు ఫ్రీడమ్. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు అంత ఫ్రీడమ్ ఇవ్వరు. ఏమంటే, నేనేం వాళ్ళు ఉండంగా వాళ్ళు నాడు పెట్టి చూడండి నేనేం వీడియోలు చేస్తున్నా అని చెప్పి నేనేం చేయలేదు. ఓకేనా? వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు బయట వెళ్ళినప్పుడు అప్పుడు నేను వీడియోలు చేసుకుంటా. ఒకటి, వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వీడియో చేసుకుంటా, లేదు అంటే నైట్ టైం వాళ్ళు పడుకుంటారు కదా అప్పుడు ఫ్రీగా ఉంటాం కాబట్టి అప్పుడు చేసుకుంటాం. నేనేం నాన్ స్టాప్గా అదే డ్యూటీలో ఏమి ఉండను. ఓకేనా? ఏదో ఖాళీ టైం దొరికినప్పుడు, వాళ్ళు లేనప్పుడు అప్పుడు నేను వీడియోలు చేసుకుంటున్నా. మీరు ఏదేదో ఊహించుకోవడము, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆడంత సీన్లే. నేను అందరిలా పని చేయడానికి వచ్చిన పని చేసుకుంటున్నా, నా వరకు నేను చేసుకుంటున్నా. నా పని ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. మీరు ఇంటెన్షన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కాలే. కానీ మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే మీకు నాకు ఏ సంబంధం లే. మీకు నాకు గొడవలు ఉన్నాయా? శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికి నాకు ఎవరితో నాకేం గొడవలే. ఓకేనా? హ్యాపీగా మీరు కూడా మంచి మంచి వీడియోలు చేయండి. నేను లైక్ కొడతాను. ఓకేనా? అందరి కామెంట్లు పెడతాను. బాధపడాల్సిన అవసరం లే. ఇంకోటి ఏంటంటే, నేను లైకుల కోసమో ఫాలోవర్ల కోసమో నేనైతే చేయలేదు. ఇప్పుడు 100 సార్లు చెప్పిన ఈ మాట, లైకుల కోసం ఫాలోవర్ల కోసం నేను చేయలే. ఏదో నాకు అదొక ఆనందం నీ వీడియోలు వేసుకుంటున్నా, అలా చిన్న చిన్న ఆనందాలు దాంట్లో చూసుకుంటున్నా అంతే తప్ప ఏదో లైకులు. ఈ లైకులు ఇవేం శాశ్వతం కాదండి. ఎవరికి శాశ్వతం? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయినానంటే ఈ టిక్ టాక్ ఉండదు. ఓకేనా? కాబట్టి ఏది ఇది మనకి శాశ్వతం కాదు. నా ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. నేను చేసుకుంటే తప్పు వచ్చిందా? నేనేం అంత తప్పుడుగా ఏం చేయలే కదా వీడియోలో. ఎవరు ఆనందాలు వాళ్ళకుంటాయి. మీకు అంత కష్టంగా బాధగా ఉంటే నా ఐడి బ్లాక్ చేయండి. పాప మా